భరతమాత ముందు బిడ్డ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకల సందర్భంగా సంగారెడ్డిలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ చూపిన మార్గాన్ని ఎంచుకుని నేటి యువత సన్మార్గంలో నడవాలని అన్నారు. జయంతి శుభాకాంక్షలు. ఈరోజు 393 శివాజీ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్న అందరూ హిందూ యువత అందరూ జయంతి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి ఒక్కరొకరుగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం వైభవంగా చేసుకునే ఈ ర్యాలీని ఈ సంవత్సరం కూడా మధ్యలో కోవిడ్ వల్ల ఒకటి సంవత్సరం ఇబ్బంది అయినా ఈ సంవత్సరం వందలాదిగా వేలాదిగా తరలొస్తున్నారు యువత అంతా. ఈ ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు ఈసారి కూడా ఘనంగా ఈ ర్యాలీని చేస్తున్నాం. శివాజీ జయంతి సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాల్సి ఆయన స్ఫూర్తి, మన హిందూ బంధువులందరూ ఐక్యంగా ఉండి ఆయన స్ఫూర్తితోని ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడుతూ ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉన్న రోజు ఈ దేశంలో మనకు ఏ ప్రాబ్లం ఉండదు. దేశం కోసం ధర్మం కోసము ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం పనిచేయాలి. అందరికీ అన్ని ధర్మాలను గౌరవించాలి. మన ధర్మంకి గర్వపడాలి. హిందువై గర్వించు, అన్ని ధర్మ మిగిలిన కులాలను గౌరవించు. ఇదే ఆయన మనకు నేర్పించింది. దీన్ని అందరూ మనం అర్థం చేసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలని ప్రజలకు శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ ఒక్కడిగా మొదలై యావత్ సమాజం భారతీయ సమాజం మొత్తం గర్వించదగ్గ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయగలనడానికి ఇది చాలా చూపించదగిన నిదర్శనం. ఇది శివాజీ జయంతి 393వ జయంతి. ఇది ప్రతి హిందూ తల ఎత్తుకొని గర్వంగా ఈరోజు ఈ భారతదేశంలో తిరుగుతున్నటే కారణం ఆయన లాంటి మహానుభావులు ఎంతోమంది త్యాగబలితం. ప్రతి హిందువు గర్వంగా చెప్పుకునే రోజు ఇది శివాజీ జయంతి. హిందూ సామ్రాజ్యవాదం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 393వ జయంతి సందర్భంగా ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసినటువంటి త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్ప. ఎందుకంటే నేటి యువతకు ఆయన చాలా స్ఫూర్తిదాయకం. నేటి యువత ఆయన అడుగుజాడలో నడుస్తూ సమాజ మార్పుపై పోరాడాలని ఆయన చూపినటువంటి ధీరత్వం పోరాటతత్వం మనం కూడా అలవర్చుకొని ప్రతి సమస్యలో మనం కూడా భాగం పంచుకొని ఆయన బాటలో నడిచి పోరాడి మనం మన హిందూ సామ్రాజ్యవాదాన్ని మనం రక్షించుకోవాలి. అదేవిధంగా ఆయన బహుజన చక్రవర్తిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. బహుజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలవడం జరిగింది. అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాను.